కానీ పదేండ్లల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలే ఏ చదువుకున్న పిల్లలకు నౌకరు ఇయ్యలే ఇవాళ చదువుకున్న పిల్లలు పదేండ్ల పొద్దు అయిందంటే ఆయాలో ఇరవై రెండు ఇరవై మూడు ఉన్న పిల్లగాడు ఇవాళ ముప్పై మూడు ముప్పై ఐదు ఏళ్ళకు వచ్చాడు నౌకరి కోసం అని పట్టం పోయి కోచింగ్ సెంటర్లలో చదువుకొని తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన పైసలు అయిపోయి ఊరికొచ్చి ఊరిలో ముఖం చూపించుకోలేక పట్టణంలో నౌకర్ రాక రాసిన పరీక్షల పత్రాలు లీక్ అయ్యి ఆ పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకుంటుంటే పిల్లలు ఊరేసుకొని చచ్చిపోతురు ఇవాళ చదువుకున్న పిల్లలు ప్రభుత్వ తప్పిదం వల్ల సరిగ్గా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఇవాళ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతే ఏ పిల్లల దగ్గరకన్నా కుటుంబం దగ్గరకన్నా కేసీఆర్ పోయి పలకరిచ్చిండా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎవరైనా వైర్రా నేను ఆయన నామినేషన్ నాడు చెప్పిన లింబయ్య అనే రైతు సోయాబీన్ పంట వేసి రెండు ఎకరాలు సొంతం మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట వేస్తే రెండు లక్షల రూపాయల అప్పు అయింది పంట నష్టపోయి ఊర్లో బతకలేక అప్పు తెచ్చినోనికి అప్పు మిత్తి కట్టలేక హైదరాబాద్ పోయి వాచ్మెన్ డ్యూటీ చేసి అప్పు కడదామనుకున్నాడు వాచ్మెన్ డ్యూటీ చేసిన అప్పుకు సరిపోకపోతే సెక్రటేరియట్కి పోయిండు ప్రభుత్వాన్ని కలిసి చెప్పుకుందామని ఎవ రామారెడ్డి విలేజ్ లింబయ్య మా సోదరుడు చెప్తున్నాడు ఎవరికి చెప్పుకోవాలనో తెలియలేక ఊరికి రాలేక ట్యాంక్ బండ్ కాడ సచివాలయం ముందల ఇట్లనే స ట్రాన్స్ఫార్మర్ ఉండి ఇట్లా పెద్ద కరెంటు పోల్ ఉంటే దానికి ఉరేసుకొని చచ్చిపోయింది ఆ రైతు కుటుంబాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద ఉరేసుకుంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఒక్క ముఖ్యమంత్రి రాలే రామారెడ్డి గ్రామానికి సంబంధించిన రైతు బీరయ్య రైతు బీరయ్య అనే ఇంకో రైతు ఈ ప్రాంతం వాడే పండించిన పంట తీసుకుపోయి పది రోజులైనా కొనటో లేక కుప్ప మీద అట్లే రాత్రిపూట వండుకొని సలికి వణికి వనికి గుండె ఆగి చచ్చిపోయింది ఆయల్లో కూడా రాలే ఎవరు పలకరీనికి రాలే టీఆర్ఎస్ మన పిల్లలు చదువుకొని పరీక్షలు రాయబోయి పరీక్ష పత్రాలు లీక్ అయితే ప్రభుత్వం పట్టించుకోకపోతే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోకపోయాయి పండించిన పంట అమ్ముకోనిక పోతే కొనేటోడు లేక రైతు చచ్చిపోతే చూడడానికి రాకపోయి అప్పులపాలైన రైతు పట్నం పోయి బతుకుదామంటే బతకలేక ఆయన చచ్చిపోయి ఇట్లా ఏ రోజు మనం చచ్చిపోయినప్పుడు మనం కష్టాలలో ఉన్నప్పుడు అంతెందుకు కామారెడ్డి చుట్టూత మాస్టర్ ప్లాన్ అని మీ భూములు గుంజుకుందామని దొంగ ప్లాన్ వేసిండు కేసీఆర్ ఆయన మీ రైతులందరూ ధర్నా చేసిరు నిరసన చేశారు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసారు ఈ రెడ్డిపేటది కూడా అందులోనే ఉన్నది రైతులందరూ కలెక్టర్ ఆఫీసు ముందలు చేస్తే పోలీసు వాళ్ళని పట్టించి బూట్ కాట్లతో అన్నించి కట్టెలు తీసుకొని కొట్టి లాఠీ చార్జ్ చేసాడు ఆయల్లో కూడా ఒక్కడ రాలే మీ తెరువు అరే మీకు అన్యాయం అవుతుందా మీ భూమి ఎట్లా గుంజుకుంటారు మేము ఉన్నామని చెప్పడానికి వచ్చారా వచ్చిరా మీ భూములు గుంజుకుంటామని మాస్టర్ ప్లాన్ వేసిరు మీ తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఈడు ఇయకపోతే ఇవ్వకపోయాను కానీ మనకు ఉన్నది గుంజుకోనికే గద్దెలోలే మన భూముల మీద మన రెడ్డిపేట భూముల మీద మన కామారెడ్డి భూముల మీద పడ్డాడు ఆయల్లో రాలే ఆయల్లో సబ్బిరాలి గారు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఇక్కడ సుభాష్ రెడ్డి వచ్చి ఆయల్లో కూర్చొని మీకోసం కొట్లాడి ఆయన ధర్నా చేశాడు కానీ నిన్నమని ఆయన బయలుదేరిండి కేసీఆర్ మా అమ్మది కోనాపూరే మా ఇక్కడనే ఉట్టి పెరిగింది నాకు మీ మీద ప్రేమ ఉట్టింది ఇక మిమ్మల్ని చూసిపోదామని వచ్చినా మీ ఓట్లన్నీ నా అయింది నేను మూట కట్టుకొని పట్టం పోతా మా వచ్చి కామారెడ్డిలో మీ భూములన్నీ గుంజుకుంటాం మీరు ఊరేసుకొని సచ్చట చేస్తామని చెప్తున్నాడు నేను ఒక్కటే అడగదలుచుకున్న కామారెడ్డి ప్రజలను మీరు కూడా నన్ను అడగవచ్చు సార్ మరి కొడంగల్ నుంచి కామారెడ్డికి వచ్చినామని కొడంగల్ నుంచి కామారెడ్డికి వచ్చినాం మళ్ళీ నీకత ఏంది సారని ఓసారి ఏమవుతుంది అడవిలో ఉండే పులి ఊరి మీద పడి మనుషులను తింటుంది మనం పెంచుకున్న మన జంతువులను తింటుంది దాన్ని వేటాడనికే వేటగాన్ని విలిపిస్తారు ఊరిలో వేటాడేటోళ్ళు లేకపోతే పక్క నుంచి వేటగాన్ని విలిపిస్తారు ఎందుకంటే అది ఊరి మీద పడి మనుషులను చంపుతుంది పశువులను మందను గొర్రెల మంద మీద పడి గొర్రెలను చంపుతుంది అని అంటే అప్పుడు ఊరోళ్ళందరూ కలిసి కూర్చొని ఆలోచన చేస్తారు అయ్యా ఈ పులిని వేటాడాలంటే ఎవరన్నా వేట కానీ విలువను అప్పుడైతే కానీ దీనికి మందు సరిపోతుంది అట్లనే ఈ కామారెడ్డి మీద పడి మీ భూములు కొల్లగొట్టాలి మీ ఆస్తులు గుంజుకోవాలని కేసీఆర్ వస్తే అన్న ఢిల్లీకి పోయి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మాట్లాడి మా మన్ మా ఊర్ల మీద మా సోదరుల మీద మా భూముల మీద కబ్జా పెట్టుకునేటోడు మనిషి రక్తానికి మరిగినోడు కేసీఆర్ వస్తున్నాడు వేటాడానికి మా దగ్గరికి రేవంత్ రెడ్డిని పంపుని రేవంత్ రెడ్డి వస్తే ఈ దొంగ పని వాడతాడు అని షబ్బీరాన్న పోయి సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గేకు రాహుల్ గాంధీకి చెప్తే వారి విజ్ఞప్తి మేరకు నన్ను ఇక్కడికి పంపారు నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది ఇవాళ ఇక్కడికి వచ్చింది మీకు అండగా నిలబడడానికి మీ కామారెడ్డి భూములు గుంజుకోనికి వచ్చిన కేసీఆర్ను ఊరు పోలిమేరలు దాటానికి తరిమేదానికే నేను ఇవాళ కామారెడ్డి ఎన్నికలలో పోటీ చేస్తున్నా మీ భూములు కాపాడే బాధ్యత నాది మీకు అండగా నిలబడే బాధ్యత నాది మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిన కేసీఆర్ను ఊరు దాటిస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు సెబ్బురయలు గారు ఉన్నప్పుడే మీకు తాగనిక నీళ్లు తీసుకొచ్చారు ఆ ఇల్లా గారు ఉన్నప్పుడే మీకు ఇందిరమ్మ ఇండ్లు తీసుకోవచ్చు ఆ ఇళ్ళ సెబ్బిరలు గారు ఉన్నప్పుడే మీ ప్రాంతంలో ఉండే పిల్లలకు నౌకర్లు తీసుకొచ్చాడు అట్లాంటిది మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఈయన దళితులకు మూడెకరాల భూమి ఇయ్యలే మీ పిల్లలకు నౌకర్లు ఇవ్వలే అందుకే ఇవాళ పేదలు ఇల్లు కట్టుకోనికే ప్రతి ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి యువకునికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఇవ్వనికనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నన్నుకి పంపించింది అదే విధంగా మా పిల్లలు ఇప్పుడే నిరుద్యోగులు బ్యానర్ పట్టుకొని చూపించారు ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఇంకా రావు ఎందుకు రావంటే కేసీఆర్కు కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లగుని కేసీఆర్ బిడ్డకు కేసీఆర్ సటకుని కొడుకుకు ఉద్యోగాలు ఉన్నంతసేపు మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావు మళ్ళీ ఎట్లొస్తాయి కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడానికినే కేటీఆర్ కేసీఆర్ కొడుకును ఉద్యోగాన్ని ఊడగొట్టి బొంద నేను ఇవాళ కామారెడ్డికి వచ్చిన కామారెడ్డి ఇలా గెలిపియండి ఏడాది తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ కేసీఆర్ నడితే ఏమంటాడు నీకు రెండు వేలు పింఛన్ ఇచ్చిన అంటుడు నీ అయ్యే ఇచ్చినావా లేకపోతే కోనాపూర్లో మీ అమ్మగారి రోళ్ళు ఇచ్చిన మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారి వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఏమన్నా అమ్మిచ్చినవా మీ పిల్లగానికి నౌకరు వస్తే నెల నెల యాభై వేల జీతం వస్తుంది నీ చదువుకున్న పిల్లగాడు పెద్దోడయి సర్కారు కొలువు చేస్తే ఊర్లో మన ఇజ్జత పెరుగుతుంది మన పరపతి పెరుగుతుంది పిలగానికి ఉద్యోగం ఇస్తే యాభై వేలు వచ్చేది వదిలేసి ఇవాళ రెండు వేలు పింఛన్ ఇస్తున్నా నీకు అంటున్నాడు ఇవాళ రెండు వేల పింఛన్ సరిపోతుందా మంచినూనె ఎంత అయిన తల్లి రెండు నూర్లు కాలే ప్యాకెట్ కందిపప్పు రెండు నూర్లు కాలే ఉప్పు పప్పు బెల్లం చింతపండు ధరలు ఎట్లా పెరిగినాయి రెండు వేలు తీసుకపోతే మనం తెచ్చుకునే ఉందా అందుకే ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు చెప్పదలుచుకున్న రెండు వేలు కాదు వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయల పింఛనిచ్చే బాధ్యత నాలుగు వేలు నాలుగు వేలు పింఛనిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు ఇవాళ సిలిండర్ ఎంత కొంటున్నావు అక్క ఎంత పన్నెండు వందలు కదా పన్నెండు వందలు కాలే మరి పన్నెండు వందలతో సంసారం అవుతుందా ఆయనలో షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాలుగు వందలు ఉండే ఇవాళ పన్నెండు వందలు చేసిండు మోడీ కేసీఆర్ కలిసి అందుకే మీ కష్టాలు తెలిసి సోనియమ్మ మా శారదమ్మ చెప్పారు అన్న సిలిండర్ కష్టాలు చాలా ఉన్నాయి వండుకునే పరిస్థితి లేదు పెద్ద కుటుంబం ఉంటే నెలకు రెండు అవుతున్నాయి ఒంటరి కుటుంబం అయితే నెలకు ఓ సిలిండర్ అని చెప్తారు అవునా అక్క అవునా అక్క తలకాతుంది ఒంటరి కుటుంబమే ఉన్నట్టుంది అత్తమ్మ బాధ లేనట్టే ఉంది మరి కేసీఆర్ వస్తే ఏం వస్తే ఏం తెస్తాడమ్మా ఏం తేడు మొత్తం మీ భూములు కొల్చిండు ఆల్రెడీ తాడవాయి గుట్ట మీద తాడు పట్టండి మీ భూముల కేసీఆర్ అయిపోయిందా ఆడ అయిపోయింది అదే అదే తాడవాయి గుట్ట మీద తాడు పట్టి మీ భూములకు మీకు ఉరి తెచ్చే పరిస్థితి వచ్చింది కేసీఆర్ వస్తే మీ భూములు పోతాయి కేసీఆర్ వస్తే మీ పిల్లల నౌకర్లు పోతాయి కేసీఆర్ వస్తే మీకు ఇందిరమ్మ ఇండ్లు రాకుండా పోతాయి కేసీఆర్ వస్తే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి గ్రూప్లో రావు కేసీఆర్ వస్తే మీ ఇంటికి కరెంటు ఉచితంగా రాదు కేసీఆర్ వస్తే మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ రాదు మరి అట్లాంటప్పుడు కేసీఆర్ని ఎందుకు రాణించుకోవాలి మనం పంటలు వేసుకుంటే పల్లిసేళ్ళు అడవి పందులు వచ్చి రాత్రిపూట దాడి చేస్తే ఏం చేస్తున్నాం కరెంటు వైర్లు పెట్టి కాపాడుకుంటున్నామా లేదా మరి ఇవాళ కామారెడ్డి కూడా ఇట్లాంటి అడవి పందులు మనిషి రక్తానికి మరిగిన పులిమా పులులను కరెంటు పెట్టి కరెంటు తీగలు పెట్టి కాపాడుకోవాలన్నా లేదా నేను అందుకే అడుగుతున్నా అందుకే వేటాడానికే నన్ను విల్చింద్రు కరె కంచేసి కరెంటు తీగలు పెట్టి కాపాడడానికి మీకు చెప్తున్నా మనందరం కలిసి కొట్లాడదాం మీరు అండగుంటే కేసీఆర్ కాదు కేసీఆర్ పుట్టించిన అయ్య కానీ వాళ్ళ వచ్చిన కామారెడ్డిల కాలు పెట్ట కూడా మిమ్మల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇయ్యాల అందుకే మంచి పథకాలు అమలు చేయాలి మీరు ఇళ్ళు కట్టుకోవాలి అదేవిధంగా శబిరాణ చెప్తున్నాడు ఆ వెనకాల మా సోదరుడు చెప్తున్నాడు రేషన్ కార్డుల గురించి చెప్పు చెప్పుసారని సానే రేషన్ కార్డులు ఇయకిస్తాను ఆయన రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత నాదే అదేవిధంగా రైతుల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి ఇన్ని పనులు చెయ్యాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి కదా ఇందిరమ్మ రాజ్యం రావాలి నా వద్దా ఇందిరమ్మ రాజ్యం రావాలి నా వద్దా ఇందిరమ్మ రాజ్యం రావాలి నా వద్దా వెనకాల మా అక్కలు చెప్తలేరు అక్కు నేను కూడా అడుగుతున్నా ఆడ మిద్దె ఉన్న మా చెల్లెళ్ళని కూడా అడుగుతున్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి నా వద్దా ఈడ పిల్లలు రే రే చిన్నోడా నీకు బడి ఉండాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలరా నాయన మరి అందరు సిద్ధమేనా इंदिरा राजाण सिद्धमे ना सिद्धम अंदर से ही पाई कहतु जय कांग्रेस जय जा, जय कांग्रेस आस्तम गुर्त के आस्तम गुर्त के आस्तम गुर्त के